हाय फ्रेंड्स, वेलकम टू श्री चैनल। ఈ రోజు వీడియోలో ఫిష్ ఫ్రై తయారు చేసుకునే విధానం చూద్దాం। ఒక గిన్నెలో చేప ముక్కలు తీసుకోవాలి। ఫిష్ ముక్కల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి। 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి। టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి। కరివేపాకు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ముక్కలకు పట్టే విధంగా బాగా కదుపుకోవాలి। హాఫ్ ముక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి। ఒకసారి కదుపుకొని మూత పెట్టుకొని 1/2 అవర్ నాననివ్వాలి। ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టిన చేప ముక్కలను ఫ్రై చేసుకోవాలి। రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ముక్కల్ని మాడిపోనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి। ఆ నూనెలో పచ్చడికాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి। వేగించిన పచ్చిమిర్చి ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి। తరువాత అదే నూనెలో కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి। తరువాత జీడిపప్పు కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి। వేగించిన పచ్చిమిర్చి కరివేపాకు జీడిపప్పును ఫిష్ ఫ్రైలో నిమ్మకాయ రసం పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది। ఈ ఫిష్ ముక్కలను విడిగా తినవచ్చు, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది। ఎంతో సింపుల్ గా ఉండే ఈ ఫిష్ ఫ్రైని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో।